హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను టోటల్ డెరివేటివ్ ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో నేను టోటల్ డిఫరెన్షియల్ ఎలా చేయాలి అనే ఎగ్జాంపుల్స్ కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము కదా. ఈ వీడియోలో టోటల్ డెరివేటివ్ ఎలా చేయాలని మనం చూద్దాము. ఓకే, ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అన్నాడు, ఈజ్ డిఫరెన్షియబుల్ అంటే ఇది డిఫరెన్షియబుల్ అవుతుంది. డిఫరెన్షియబుల్ అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్, డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ టీ అంటున్నాడు. ద జెడ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్, డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ టీ అండ్ డిజెడ్ బై డిటి అంటే డో జెడ్ బై, చైన్ రూల్ ఎలా రాస్తామంటే డో జెడ్ బై డో ఎక్స్ డిఎక్స్ బై డిటి ప్లస్ డో జెడ్ బై డోవై డోవై డివై బై డిటి. ఈ స్టేట్మెంట్ ఏం మీనింగ్ ఏమిటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ఈ జెడ్ అనే ఫంక్షన్ను డిఫరెన్షియబుల్ అవుతుంది అండ్ జెడ్ ఏమిటంటే ఇక్కడ జెడ్ అనేది ఈజ్ డిఫరెన్షియబుల్ అంటున్నాడు. ఈ జెడ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటున్నాడు, అంటే డిఫరెన్షియేషన్ చిచిక్ అవుతుంది, డిఫరెన్షియేషన్ చేయొచ్చు ఈ ఫంక్షన్ని అంటున్నాడు. అండ్ ఎక్స్ అండ్ వై ఆర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆఫ్ టీ. ఓకే, ఎక్స్ అండ్ వై ఆల్సో డిఫరెన్షియేషన్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, దెన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఎక్స్ అండ్ వై అని కూడా డిఫరెన్షియేషన్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టీ. దెన్ జెడ్ ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఆఫ్ టీ అండ్ ఇలా రాయొచ్చు మనం. ఓకే, టోటల్ డెరివేటివ్ అంటే ఇలా రాస్తాం. టోటల్ డెరివేటివ్ అంటే డిజెడ్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు డో జెడ్ బై డో ఎక్స్ డిఎక్స్ బై డిటి ప్లస్ డో జెడ్ బై డో వై డివై బై డిటి. దీన్ని ఎలా రిమెంబర్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను ట్రిక్ చెప్తాను చూడండి. నేను సింపుల్గా ఒక సింపుల్ ట్రిక్, ఓకే, ఇదేం రౌండ్ వేస్తున్నాడు అనుకోవద్దండి. ట్రిక్ అంతే, సింపుల్ ట్రిక్. ఓకే, జెడ్ ఓకే, ఇక్కడ ఎక్స్ వై రాసుకోండి. ఓకే, ఈ జెడ్ అనేది డిఫరెన్షియబుల్ ఫంక్షన్, ఎక్స్ వై అనేది కూడా డిఫరెన్షియబుల్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఇక్కడ దీనికి కనెక్ట్ చైన్ రూల్ కనెక్ట్ చేస్తున్నాం అంటే, ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ దీన్ని టీ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ దీన్ని టీ చేస్తున్నాం. మనకి పార్షియల్ డెరివేటివ్స్ కావాలి. డో జెడ్ వై డో విత్ రెస్పెక్ట్ వై చేసుకుందాం పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ దీన్ని, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ దీన్ని, అండ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం దీన్ని, విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఫస్ట్ డిజెడ్ బై డిటి రాసుకోండి. ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ రాసుకోండి డో జెడ్ బై డో ఎక్స్, తర్వాత దీన్ని రాసుకోండి. ఓకే, డిఎక్స్ బై డిటి ప్లస్ దీని పార్షియల్ డెరివేటివ్ రాసుకోండి డో జెడ్ బై డో వై, తర్వాత దీన్ని రాసుకోండి డివై బై డిటి. నాట్ ఓన్లీ టూ వేరియబుల్స్, త్రీ వేరియబుల్స్ కూడాను ఇలాగే గ్రాఫ్ వేసుకోండి. ఇంకో త్రీ వేరియబుల్స్కి ఎలా అంటే ఇక్కడ ఇంకొక కనెక్షన్, ఓకే, ఇక్కడ ప్లస్ ఇంకొక కనెక్షన్ ప్లస్ చేసి ఇక్కడ దాన్ని రాస్తాం, అంతే సింపుల్. అర్థమైంది కదా? మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీ అవుతుంది. ఇది టోటల్ డెరివేటివ్ అనేది ఈ సెట్ స్టూడెంట్స్కి అండ్ వచ్చు బీఎస్సీ స్టూడెంట్స్కి అండ్ మెనీ చోట్ల ఈ యొక్క టోటల్ డెరివేటివ్ని యూజ్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ వచ్చేసేదానికి దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ మెథడ్ అని చెప్పచ్చు. ఓకే, ది మెథడ్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేదాన్ని నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కోర్స్ స్టార్ట్ చేస్తున్నా, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీని గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సపోజ్ ఒక క్వశ్చన్ తీసుకుంటే లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/t ఇచ్చాడు అండ్ వై ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, దెన్ ఫైండ్ డిజెడ్ బై డిటి. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ చైన్ రూల్. ఓకే, దీన్ని విత్ పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డో జెడ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే 2x, డో జెడ్ బై డో వై
with respect to y chaste 2y. Ippudu deen with respect to t cheyali, with respect to t cheyali, with respect to differentiation of x with respect to t chaste em vastundi minus 1 by t square vastunda. Aa tarvata deenni dy by dt with respect to t chaste deenni 2t vastundi. Ippudu chain rule raaskondi, dz by dt ela raayachu tells kada ela raayali ani. First partial derivative of x raskondi, tarvata differentiation of dinni dx by dt plus partial derivative of din raskondi, tarvata differentiation of into differentiation of this dy by dt. Din annitini substitute cheyandi, dz by dx ante em 2x, dx by dt minus 1 by t square plus dou z by dou y anta 2y, dy by dt ఎంత, dy by dt 2t. ఇక్కడ x వాల్యూ ఎంత ఇచ్చాడు, 1 by t ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి, x y దగ్గర కూడా ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, x 1 by t అన్నాడు. మనకి విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నామంటే అంత t లోనే ఉండాలి కాబట్టి x y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x ఎంత, 1 by t minus 1 by t square plus 2 into y వాల్యూ ఎంత, t square into 2 to the 4 ఉంటుంది, ఇక్కడ 4 t into t, ఇక్కడ ఎంత వస్తుంది, మైనస్ 2 t క్యూబ్ ప్లస్ 4 t క్యూబ్, ఇలా వచ్చిందా కరెక్ట్గా. దీన్ని ఫర్దర్ సాల్వ్ చేయొచ్చా మనము, ఫర్దర్ సాల్వ్ చేసుకోవచ్చా మనము, లేకుంటే దీన్ని ఇలానూ రాయొచ్చు, మైనస్ 2 t పవర్ మైనస్ 3 4 t క్యూబ్ dz బై dt, ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, dz బై dt ఇలా ఇచ్చిండంటే ఇంకొక మెథడ్ ఏమిటంటే, ఫస్ట్ ఈ x వాల్యూస్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసేయండి, అనదర్ మెథడ్. ఓకే, మీకు ఈ మెథడ్ చాలా కష్టంగా ఉంది అనుకుంటే అనదర్ మెథడ్ ఏమిటంటే, అంటే ఎగ్జామ్లో అడిగితే యూజువల్గా బై యూజింగ్ చైన్ రూల్ అడిగాడు అనుకోండి, బై యూజింగ్ చైన్ రూల్ అంటే ఈ మెథడే చేయాలి. ఓకే, మనకి ఎగ్జామ్లో మనకి టైం సేవింగ్స్కి ఈ మెథడ్ యూజ్ చేసుకోండి. ఇంకొక మెథడ్ ఏమిటంటే, జెడ్ ఇక్కడ రాస్తాను చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత, 1 బై టీ, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1 బై టీ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ ఎంత, టీ స్క్వేర్ అంటే టీ పవర్ ఆఫ్ 4, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే మైనస్ 1 బై టీ క్యూబ్, ఓకే ఇక్కడ 2 ఉంటుంది, ప్లస్ 4 టీ క్యూబ్ వచ్చిందా ఆన్సర్, మైనస్ వచ్చింది ఇక్కడ మైనస్ 2 బై టీ క్యూబ్, మైనస్ 2 బై టీ క్యూబ్ ప్లస్ 4 టీ క్యూబ్, 4 టీ క్యూబ్ వచ్చింది ఆన్సర్, దట్స్ సింపుల్ ఇది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడే సబ్స్టిట్యూట్ చేస్తాము, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలాగను చైన్ రూల్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఎగ్జామ్లో మనం వాడు యూజువల్గా ఏమడుగుతాడంటే, బై యూజింగ్ చైన్ రూల్ వీ హావ్ టు ఫైండ్ దిస్ డెరివేటివ్ అని అడుగుతాడు. చైన్ రూల్ అంటే ఇది, ఈ చైన్ దీన్ని చైన్ రూల్ అంటాం. ఓకే, టోటల్ డెరివేటివ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ చైన్ రూల్, దిస్ ఇస్ ద టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే. ఓకే, ఇలా చేస్తాం మనము. ఓకే, ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అన్నాడు, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా అన్నాడు, ఫైండ్ dz బై d తీటా యూజింగ్ చైన్ రూల్. ఓకే, మీకు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సెట్ అలాంటి ఎగ్జామ్లో మీకు ఆ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ చేయండి. ఓకే, పర్టికులర్గా ఇదే మెథడ్ చేయాలని ఏమీ లేదు, మనకు అక్కడ క్వశ్చన్స్ త్వరగా సాల్వ్ చేసేది కావాలి. ఓకే, అదే మన థియరీ ఎగ్జామ్లో అయితే పర్టికులర్గా అదే మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమొస్తుంది, 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ఉంటుంది, తర్వాత ఇన్ సైడ్ కూడా డిఫరెన్షియేషన్ చేస్తే 2x ఇంటూ ప్లస్ 2y, ఇక్కడ ఎలా అంటే వై అంటే కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 ఇది ఉంటుంది, 2 కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది. ఎలా అంటే 2 క్యాన్సల్, 2 కామన్ తీస్తే 2 క్యాన్సల్ అయిపోతుంది, మనకి ఇలా వస్తుంది. డో జెడ్ బై డో వై చేస్తే ఏమొస్తుందంటే 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ఉంటుంది,
విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ పార్షియల్ డెరివేటివ్లో ఇక్కడ వస్తుంది 2x వస్తుంది. 2 క్యాన్సల్ అయిపోతే మనకి ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది. తర్వాత మనం విత్ రెస్పెక్ట్ టు టీటా చేయాలి దీన్ని. ఓకే, డివై డిఎక్స్ బై డి టీటా చేయాలి, డిఎక్స్ బై డి టీటా. ఓకే, వాడు ఏం పాయింట్ అవుట్ చేయాలి, డి టీటా పాయింట్ అవుట్ చేయాలంటున్నాడు. కాబట్టి దీన్ని కూడా మనం ఈ ఫంక్షన్స్ కూడాను డిఫరెన్షియబుల్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. ఓకే, చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా డిఎక్స్ బై డివై బై డి టీటా విత్ రెస్పెక్ట్ వైని విత్ రెస్పెక్ట్ టీటా చేస్తే సైన్ టీటా కాస్ టీటా, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ టీటా కాస్ టీటా. దెన్ డిజెడ్ బై డి టీటా ఈజ్ ఈక్వల్ టు డోజెడ్ బై సారీ ఏమిటి డోజెడ్ బై డోఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డి టీటా ప్లస్ డోజెడ్ బై డోవై ఇంటూ డివై బై డి టీటా. ఇలా రాసుకున్నాం, డోజెడ్ బై డోఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy. ఓకే, డిఎక్స్ బై డి టీటా మైనస్ సైన్ టీటా ప్లస్ దీన్ని ఎంత డోజెడ్ బై డో అంటే ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy, డివై బై డి టీటా అంటే కాస్ టీటా. ఎక్స్వై దగ్గర యాజ్ యూజువల్గా ఇచ్చిన ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ కాస్ టీటా వై సైన్ టీటా, ఎక్స్ ఎంత కాస్ టీటా, కాస్ టీటా ప్లస్ సైన్ టీటా బై రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా, ఇదంతా ఇంటూ మైనస్ సైన్ టీటా ఉంటుంది ప్లస్ కాస్ టీటా బై ఎక్స్ వై దగ్గర కాస్ ఇచ్చిన ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఎక్స్ కాస్ ఇచ్చాడు వై సైన్ ఇచ్చాడు దానికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. కాస్ ఏమొస్తుంది, కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా. దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇలా మనము ఆన్సర్ అని చేస్తాం. ఓకే, దీని ఫర్దర్ సింప్లిఫికేషన్ అనేది చేసుకోవచ్చు, నో మ్యాటర్. ఓకే, ఇలా దీన్ని రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా కామన్ తీసుకొని, ఓకే కామన్ తీసుకొని మనం దీన్ని ఫర్దర్ సింప్లిఫికేషన్ అని చేయొచ్చు. ఎలా అంటే చూద్దాం, రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ స్క్వేర్ టీటా సైన్ టీటా ఇలా రాసుకుంటే మైనస్ సైన్ టీటా ఇన్సైడ్ మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ టీటా కాస్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇలా వస్తుంది. ఓకే, ఇలా చేస్తే మనం దీన్ని మైనస్ కాస్ టీటా సైన్ టీటా యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. దీన్ని ఫర్దర్ మనం సింప్లిఫికేషన్ అని చేసుకోవచ్చు. ఓకే, మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ 2 టీటా రాసుకోవచ్చా, ఎస్ సార్ నో రాసుకోవచ్చు కదా కాస్ 2 టీటా. ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే మనం ది 2ని మనకి మైనస్ సైన్ టీటా కాస్ టీటా మైనస్ ప్లస్ కాస్ 2 టీటా వస్తుంది, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా వస్తుంది. ఓకే, ఇలా మనం ప్రాబ్లమ్స్ అని చేసి యాజ్ యూజువల్గా నేను చెప్పాను కదా ఫస్ట్లోనే డైరెక్ట్గానే ఇక్కడ కాస్ దగ్గర ఎక్స్ దగ్గర కాస్ సబ్స్టిట్యూట్ చేయండి, వై దగ్గర సైన్స్ సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గానే విత్ రెస్పెక్ట్ టు టీటా డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, ఇలాను చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, యూజువల్గా మనం ఈ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, యాజ్ యూజువల్ ఆ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఇలా చేసేటప్పుడు మనకి టైం కన్జ్యూమ్ అయింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రూట్ ఉంది 1/2, తర్వాత రూట్ చేయాలి ఇంటూ తర్వాత దీని డిఫరెన్షియేషన్ తిరిగి దీని ప్రోడక్ట్ చేయాలి, ఇది చాలా టైం ప్రాసెస్ తీసుకుంటుంది. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్లోనూ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే టైం అనేది చాలా తీసుకుంటుంది, అందుకోసమని చైన్ రూల్ ఇచ్చారు. చైన్ రూల్ యూజ్ చేసి మనం సింపుల్గా కొన్ని స్టెప్పుల్లోనే సాల్వ్ చేస్తాం. ఇక్కడ ప్రోడక్ట్ రూల్ ఏమి రూలు యూజ్ చేయము, ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అదే. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు టీటా చేస్తున్నాం కాబట్టి ఇక్కడను ఉంది, ఇక్కడను 1/2 రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 కాస్ టీటా సైన్ టీటా వస్తుంది. తర్వాత ఇంటూ చేసుకుంటే దీని డిఫరెన్షియేషన్ చేస్తాం, తర్వాత దీని డిఫరెన్షియేషన్ ఎలా వస్తుందో ప్రోడక్ట్ రూపంలో వస్తుంది. ఓకే, ఇలా మనకి స్టెప్స్ అనేది చాలా అవుతుంది. కాబట్టి మనం చైన్ రూల్ అనేది చూస్తాం. ఓకే, నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను,
ఓకే, దాని ది ఆన్సర్ అండ్ కామన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ యూజింగ్ చైన్ రూల్ యూస్ చేయండి. యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, వై ఈజ్ ఈక్వల్ టు టీ ప్లస్ 1. ఓకే, ఇలా చేయండి. తర్వాత ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. అదే త్రీ వేరియబుల్స్లో ఇస్తే ఎలా చేస్తారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ ప్లస్ 1, వై ఈజ్ ఈక్వల్ టు టీ కాస్ టీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీ. ఇది బై యూజింగ్ త్రీ వేరియబుల్స్. ఓకే, త్రీ వేరియబుల్స్ అంటే ఏమి లేదు, సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఇంకొకటి అడిషనల్గా నేను డబ్ల్యూ అనుకుంటున్నాను, ఇంకొక వేరియబుల్ డిడబ్ల్యూ బై డివై డీ సారీ డిజెడ్ బై డిడబ్ల్యూ ఇంటూ డిడబ్ల్యూ బై డిటీటా ఇలా ఎక్స్ట్రా చేస్తామంటే ఇంకేమీ లేదు. దీనికి ఫార్ములా చెప్తాను చూడండి. ఇది ఈ క్వశ్చన్కి మాత్రము దీన్ని ఎలా చేస్తామంటే డి బై డిటీటా విత్ రెస్పెక్ట్ టీటా చేస్తున్నాం కాబట్టి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఓకే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటీ ప్లస్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వై డివై బై డిటీ ప్లస్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ డిజెడ్ బై డిటీ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఇలా మనం త్రీ వేరియబుల్స్ రాస్తాం. దీన్ని సాల్వ్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.